ॐ ऐं ह्रीं श्रीं महासिद्ध्यै नमः। ललिता सहस्रनामములను 224వ నామము మహాసిద్ధి। ఈ నామము నాలుగు అక్షరములు కలిగిన నామము। మహాసిద్ధి అనే నామమునకు అర్థము మహిమాన్వితమైన అద్వితీయమైన సిద్ధి కలది। సిద్ధులన్నీ అమ్మ స్వరూపములే। అందుకే ఆ తల్లి సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి అని కీర్తించబడినది। విద్యా సిద్ధి కార్య సిద్ధి మొదలైన వాటిని అమ్మను ఆరాధించడం ద్వారా పొందవచ్చు। అయితే ముఖ్యముగా గుర్తుంచుకొనవలసిన విషయం ఏమిటంటే ఏ సిద్ధులనైనా నలుగురి సంక్షేమము కోసమే వినియోగించాలి కానీ చెడు పనుల కోసము వినియోగించకూడదు। ఈ సిద్ధులు అనేవి 8 రకములుగా ఉంటాయి। వీటిని అష్టసిద్ధులు అని వ్యవహరిస్తారు। అనిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా ప్రాప్తిః ప్రాకామ్యమీసత్వం వసిత్వం చ అష్టసిద్ధయః। అవి మొదటిది అనిమా సిద్ధి। ఈ సిద్ధిని సాధించి పొందడం ద్వారా మానవుడు తన శరీరమును అతి చిన్నదిగా చేయగలడు। రెండవది మహిమా సిద్ధి। ఎవరైతే మహిమా సిద్ధిని సాధించగలుగుతారో వారు తమ శరీరమును అతి పెద్దదిగా చేయగలరు। మూడవది గరిమా సిద్ధి। ఈ సిద్ధిని సాధించిన వారు తమ శరీరము యొక్క బరువును విపరీతముగా పెంచుకోగలుగుతారు। నాలుగవది లఘిమా సిద్ధి। ఈ సిద్ధిని పొందిన వారు తమ శరీరమును దూదిపించకన్నా తేలికగా ఉంచుకోగలుగుతారు। ఐదవది ప్రాప్తి సిద్ధి। ఈ సిద్ధిని పొందిన వారు తమకు కావలసిన దానిని శూన్యములో నుండి కూడా సృష్టించుకొనగలరు। ఆరవది ప్రాకామ్య సిద్ధి। ఈ సిద్ధిని సాధించిన వారు తాము ఉన్న చోటి నుండి ఇతరులను దర్శించగలగడం సంభాషించగలగటం భోగములను అనుభవించడం మొదలైన శక్తులను పొందగలుగుతారు। ఏడవది ఈశిత్వ సిద్ధి। ఈ సిద్ధిని పొందిన వారు సకల దేవతలను దర్శించగల శక్తి ప్రాప్తిస్తుంది। ఎనిమిదవది వసిత్వ సిద్ధి। ఈ సిద్ధిని పొందిన వారు ఎవరినైనా వశము చేసుకొని తాము చెప్పినట్లుగా ప్రవర్తించేటట్లు చేయగలరు। సాధన ద్వారా అష్టసిద్ధులు పొందవచ్చు। అయితే ఈ సిద్ధులను కేవలము లోక కళ్యాణమునకు ఉపయోగించాలి కానీ లోక వినాశనమునకు ఉపయోగించరాదు। కానీ ఈ అష్టసిద్ధులు పొందిన వారు ప్రలోభమునకు గురై తమ స్వార్థమునకు వీటిని ప్రయోగించి తమ నాశనమును తామే కొని తెచ్చుకుంటారు। ఈ విషయములో జాగ్రత్తగా ఉండాలి। స్కాంద పురాణము ఈ అష్టసిద్ధులను మరొక విధముగా వివరించింది। అవి మొదటిది రసోల్లాసము, రెండవది శీతోష్ణములు మొదలైన ద్వంద్వములచే బాధపడకుండుట, మూడవది అధముడు ఉత్తముడు అను భేదభావములు లేకుండుట, నాలుగవది సుఖదుఃఖముల యందు సమాన భావము కలిగి ఉండుట, ఐదవది శరీరమునందు ఎంతో కాంతి బలము కలిగి ఉండుట, ఆరవది భగవంతుని తపో ధ్యానాదులచే అర్చించుట, ఏడవది తాను వెళ్ళ సంకల్పించిన ప్రదేశమునకు వెళ్ళగలుగుట, ఎనిమిదవది యుక్తము అయుక్తము అను పరిశీలన చేయక ఎక్కడైనా ఉండగలుగుట। శ్రీచక్రములోని ప్రథమావరణలోని దేవతలను ఆరాధించడము ద్వారా అనిమాది అష్టసిద్ధులు సాధించవచ్చు। అయితే ఆరాధించే పద్ధతులను గురుముఖత నేర్చుకుని నిర్దేశించబడిన పద్ధతులలో మాత్రమే ఆరాధించాలి। సిద్ధులు 2 ఉంటాయి। అవి 1 కార్యసిద్ధులు, 2 దైవసిద్ధులు।
कार्य सिद्धुलंटे विद्या सिद्धि धन सिद्धि धान्य सिद्धि औषध सिद्धि रस सिद्धि मोदलैनवी अनिमादि अष्ट सिद्धुलु दैव सिद्धुलुगा वर्गीकरिंचबडिनाई ई रेंडु सिद्धुल कलयिकये महासिद्धि कार्य सिद्धुलु अष्ट सिद्धुलु काका लोक व्यवहारंलो विद्या सिद्धि मंत्र सिद्धि ज्ञान सिद्धि धन सिद्धि औषध सिद्धि वाक् सिद्धि मोदलैन सिद्धुलु अनेकमुलुन्नाई ఎటువంటి సిద్ధులనైనా ప్రసాదించగలదు కాబట్టే వసిన్యాది వాగ్దేవతలు జగన్మాతను మహాసిద్ధి అనే నామముతో కీర్తించారు. సృష్టి స్థితి లయ కార్యములను నిర్వహించుట మొదలైన సిద్ధులు కలిగి ఉండుటచే కూడా జగన్మాత మహాసిద్ధి అనే నామముతో వ్యవహరించబడుతున్నది. అణిమాది అష్ట సిద్ధులు కార్య సిద్ధి दैव सिद्धुलु मंत्र सिद्धि ज्ञान सिद्धि धन सिद्धि मोदलैन ये सिद्धुलनैना भक्तुलकु प्रसादिंचे महासिद्धि रूपमे जगन्मात ललिता श्रीचैतन्य క్రములోని ప్రథమ ఆవరణలో కొలువైన దేవతలను ఆరాధించి అణిమా సిద్ధి మహిమా సిద్ధి గరిమా సిద్ధి వంటి అనేక సిద్ధులను పొందుట సాధ్యము. ఏ సిద్ధులనైనా సాధించిన సాధకులు ఉపయోగించవలెను లోక కళ్యాణమునకు తమ స్వార్థమునకు ఉపయోగించినచో తమ వినాశనమును తామే కొని తెచ్చుకొందురు. అణిమాది అష్ట సిద్ధులు కార్యసిద్ధులు దైవ సిద్ధులు మొదలైన అనేక రకములైన సిద్ధులను తనను భక్తితో ఆరాధించే సాధకులకు ప్రసాదించి వారు ఆ సిద్ధులను తమ స్వార్థమునకు కాక లోక కళ్యాణమునకు వినియోగపడేలా చూసే జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము భక్తిశ్రద్ధలతో మహాసిద్ధి అనే నామముతో స్మరిస్తూ జగన్మాత అపారమైన కరుణాకటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమ.